భనమ ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో మకర రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో మకర రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాల్సిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తాను బాగానే ఉంది బాగా లేదు అని కాదు అయినప్పటికీ అంటే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి ప్రయాణాల పట్ల మరింత జాగ్రత్త వహించాల్సిందిగా మనం తెలుసుకోవాలి అటువంటి గ్రహమూల యొక్క సంచార కాలం ఆర్థికంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫైనాన్స్ పరంగా చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే వ్యాపారాభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు బిజినెస్ అనేటువంటిది చాలా అద్భుతంగా సాగే అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాసంలో ఉండబోతోంది ఎందుకంటే జన్మంలో శని యొక్క సంచారం వక్రించి మకర రాశిలోకి ప్రవేశించిన శని యొక్క సంచారం అలాగే తృతీయంలో మీనరాశి అందు గురుని యొక్క సంచారం తదుపరి మేషరాశిలో రాహు యొక్క సంచారం వృషభ రాశిలో కుజుని యొక్క సంచారం అలాగే శుక్రుని యొక్క సంచారం కర్కాటక రాశి అందు సంచారం చేస్తూ మిథునరాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు అలాగే రవి కూడా మీకు కర్కాటక రాశి అను సంచారం చేస్తూ తదుపరి పదిహేడో తారీఖు నుండి సింహరాశి స్వక్షేత్రంలోకి ప్రవేశం చేస్తాడు అలాగే సింహరాశి అను సంచారం చేసేటువంటి బుధుడు స్వక్షేత్రంగా ఉచ్చక్షేత్రంగా చెప్పుకునేటువంటి కన్యారాశులకి ప్రవేశం చేస్తూ సంచారం చేస్తుంటాడు తులారాశిలో కేతు యొక్క సంచారం ఈ గ్రహముల యొక్క సంచార కాలం ఈ రకంగా ఉన్న కారణం చేత మీరు చేపట్టేటువంటి పనులు కొన్ని రకాలుగా అద్భుతంగా సాధించ విజయం సాధిస్తూ ఉంటాయి కొన్ని రకాల పనుల ఎందు ఆలస్యం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి సమా అని చెప్పుకోవచ్చు కాకపోతే మీరు మాట్లాడేటువంటి మాటల యొక్క తీరు చాలా స్పష్టంగా ఉండేలాగా ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడుతూ ఉండాలి అంటే మీ మాటలో తడబాటు ఉండకూడదు మీరు చేసే పనుల్లో పొరపాటు ఉండకూడదు మీ యొక్క మాటని అందరూ కూడా ఇతర మాట్లాడుతూ ఉంటే మనకి నమ్మకంగా ఉంది అనేటట్లుగా ఉండాలి అంటే మీరు నమ్మకంగా లేకుండా మాట్లాడతారని కాదు అటువంటి పరిస్థితి గ్రహముల యొక్క సంచారకాలం ఈ యొక్క ఆగస్టు మాసంలో మకర రాశి వరకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇంకా చూస్తే భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు చాలా బాగున్నాయి కానీ ఇక్కడ మీకు అష్టమాధిపతి సప్తమ కేంద్రంలో రవిశుక్రుడి యొక్క కలయిక ఉన్న కారణం చేత ఇది కొద్ది రోజులే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా పిల్లల యొక్క ఆరోగ్యం మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశాలు అలాగే మీకు ఉండేటువంటి కీర్తి గౌరవాల మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని చాలా బాగా శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాలి ఈ మకర రాశికి చెందిన వ్యక్తులు అలాగే అష్టమాధిపతి పదిహేడో తారీఖు దాటిన తర్వాత తన స్వక్షేత్రంగా చెప్పుకునేటువంటి అష్టమస్థానంలోకి ఈ రవి సింహరాశులకి ప్రవేశం చేయటము తదుపరి మీకు బుధుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి ఉచ్చక్షేత్రంలోకి క్షేత్రంలోకి రాశులకి ప్రవేశం చేస్తాడో అక్కడి నుండి ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మంచి అభివృద్ధిని సాధించే అవకాశము ఈ యొక్క మకర రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కానీ అలాగే ఏదైనా ఒక కార్యక్రమం కొత్తగా ప్రారంభం చేద్దాము అనుకుంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో కూడా ఆ కార్యక్రమం ప్రారంభం చేయడానికి అనుకూలంగా కనుక ఉంటే మీరు ప్రారంభం చేయవచ్చు ఒకవేళ ఏమాత్రమైనా ఇబ్బందికరంగా కనబడుతోంది అంత అనుకూలంగా లేదు అని కనుక అనిపిస్తే ఆ పనిని కొద్ది రోజులు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని నేనైతే ప్రత్యేకించి భార్య మరి తెలియజేస్తాను ఏది అమినప్పటికీ మకర రాశికి చెందిన వ్యక్తులు మీరు చేయబోయేటువంటి పని పనియందు కూడా శ్రద్ధ పెట్టండి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదో చిన్నగా పని ప్రారంభం చేస్తే అది గ్రాండ్ సక్సెస్ అయిపోతూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఆ పని అవ్వటానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి కొంతమంది మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటారు అంటే తాయిలాలు ఇచ్చేలాగా అనమాట మీకు ఏదో గిఫ్ట్ ఇద్దామని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసి మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేసే అవకాశం కూడా కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు ఈ విషయాన్ని చాలా బాగా దృష్టిలో ఉంచుకోవాలి ఈ యొక్క మకర రాశికి చెందిన వ్యక్తులు ఆగస్టు మాసంలో మిమ్మల్ని కనుక ఎవరైనా ప్రలోభాలకి గురి చేసే సంఘటన మీకు ఎదురైతే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ప్రలోభాలకి గురి కాకండి ఎవరి యొక్క మాటలకి మీరు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ యొక్క మాటల్లో కనుక పడిపోయి మీరు మీ యొక్క పనిని మర్చిపోతే కనుక నష్టపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది అని చెప్పుకోవచ్చు కొంతమంది సమ సమ వ్యక్తుల్లో కనుక చూసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు కొంతమంది కూడా ఉంటాయి ఈ మోకాళ్ళ నొప్పులు కొంచెం అధికమయ్యే అవకాశం గోచరిస్తోంది అయినా పర్వాలేదు మరి అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు కానీ కొంచెం గోచరిస్తున్న కొంచెం ఆర్థికంగా ధనాన్ని వ్యయం చేయవలసిన పరిస్థితులు ఆరోగ్యంగా కనబడుతున్నాయి ముఖ్యంగా వాహన ప్రయాణాల విషయంలో మీరు చేసేటువంటి ప్రయాణాలు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయండి అవసరము అనుకుంటేనే ప్రయాణం చేయండి దీంతో అంత మనకు అవసరం లేదు అంత పని లేదు అనుకుంటే కనుక ఈ ప్రయాణాన్ని కొద్దిగా వాయిదా వేసుకోవటమే మీకు సర్వోత్తమము అని నేనైతే ప్రత్యేక మరి మరి తెలియజేస్తాను సమయం సందర్భము చూసి మీరు ప్రయాణం చేయండి అవసరానికి కానీ మీరు మొదలుకోండి మకర రాశికి చెందిన వ్యక్తులకి కొద్దిగా ఉత్సాహం చూపించే అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మందబుద్ధిని కూడా కలిగి ఉంటారు అసలు మకర రాశి వారు బాగా గుర్తించదగ్గ అంశం ఏదైనా ఉంది అంటే కనుక ఈ యొక్క ఆగస్టు మాసంలో ఇంతవరకు ఏలినాటి శనికి సంబంధించిన దోషాన్ని మకర రాశి వాళ్ళు అనుభవించలేదు ఇది బాగా గుర్తించదగ్గ విషయం కానీ ఇక్కడి నుంచి ఏలినాటి శని దోషాన్ని అనుభవించబోతున్నాము అని కూడా గుర్తుంచుకోవాలి శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీమైతే ఇంతవరకు లేదు ఇంతవరకు పాజిటివ్గా స్వర్ణమూర్తిగానో రజతమూర్తిగానో ఏదో ఒక యోగ్యవంతుడుగానో మీకు మిల్ని కలిగించాడు కానీ ఇక్కడ మాత్రము అస్థిమితాన్ని కలిగిస్తూ ఉంటాడు అలాగే మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారవలసిన పరిస్థితులు మీకు క్రియేట్ చేస్తూ ఉంటాడు మీ మాటలో తడబాటుని వచ్చేలా చేస్తూ ఉంటాడు మీ మాటలో విలువని మీ మనిషిగా ఉండేటువంటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కష్టాలు అనేవి ఎలా ఉంటాయి అనేటువంటిది కొద్దిగా రుచి చూపించే అవకాశం కూడా శని ద్వారా మకర రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో మకర రాశికి చెందిన వ్యక్తులు గురుడు ద్వారా కూడా కొన్ని రకాల యోగ్యతలతో కూడిన సమస్యలు అనుభవించబోతున్నారు అని చెప్పుకోవచ్చు యోగ్యతలతో కూడిన సమస్యలు ఉంటే మీకు అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుత్వాలు బంధాల మధ్యన ఎంతటి ప్రేమాణురాగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఏదో ఒకటి ఆశించే అవకాశం కనపడుతుంది అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మీ నుంచి ఏదో ఒకటి ఆశించి పట్టుకెళ్ళే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు ఉంటాయి కానీ భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా డాక్టర్ని మనసు కన్సల్ట్ అవడము తగిన ట్రీట్మెంట్ తీసుకోవటము ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంటుంది సుమ అని చెప్పేసి అని ఈ కార్యక్రమం ఇస్తున్న మకర రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మాస ఫలితాల రూపంలో మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది అండికి చాలా వరకు మంచిని పొందే అవకాశమే కనపడుతుంది మంచిన పొందే అవకాశం కనపడుతున్న ధన వ్యయం మీద కొంచెం కొట్టుకుపోయే అవకాశం కూడా కష్టాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో ఆ నమ్మిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా గోచరిస్తోంది ఏదో ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నాక ప్రమోషన్ రావాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ ప్రమోషన్ ఇవ్వడానికి ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి మీకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పడం కానీ లేకపోతే మీరు నేను చెప్పిన పని చేయండి మీకు ప్రమోషన్ వస్తుంది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కానీ లేకపోతే మీ మీద ఏదో రకంగా మీకు ఆశ చూపించడం కానీ చేసుకుంటారు అటువంటి ప్రలోభాలకి గురి కాకండి మీ పని మీరు చేసుకున్నప్పుడు శ్రద్ధగా ఉండండి ప్రమోషన్ ఇప్పుడు వచ్చినా పర్వాలేదు రెండు నెలలు పోయేకి వచ్చినా పర్వాలేదు ఆరు నెలలు పోయేకి వచ్చినా పర్వాలేదు కానీ ఇతరుల యొక్క ప్రలోభాలకి గురయ్యి మీ యొక్క ఆస్తి నష్టం కానీ ధన నష్టాన్ని కానీ మీ గౌరవాన్ని కూడా పాడు చేసుకోవద్దు అని చెప్పేసి నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఏది ఏమైనాప్పుడు ఆ శుభమాసమే కానీ కొంచెం కష్టాలు ఉన్న కారణం చేత జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడి మంచి జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుందని మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ప్రతినిత్యము సూర్యారాధన చేసే ప్రయత్నం చేయండి సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయటం వల్ల ఆరోగ్యం భాస్కరాది చేతని చెప్పినట్లుగా ఆరోగ్యం కాస్త కుదురుపడుతుంది ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా మీకు కలుగుతుంది సుమ అని చెప్పేసి అని ఈ కార్యక్రమం చూస్తున్న ఈ యొక్క మకర రాశి వారికి ఆగస్టు మాసఫల లోపల మీకు మరీ మరీ తెలియజేయడం జరుగుతోంది ఇటువంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారాస్కోప్ కూడా అనాలసిస్ చేయించుకోండి ఎనాలసిస్ చేయించుకుంటే కనుక దోష పరిహారాలు ఏవేమి గ్రహస్థితులు నడుస్తున్నాయి వీటికి సంబంధించి పరిహారం చేసుకుంటే పరిస్థితులు బాగుంటాయి అనే విషయం తెలుస్తుంది వాటికి సంబంధించి పరిహారం చేసుకోవడం మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది సుమని చెప్పేసి అని ఈ కార్యక్రమం చూస్తుంది మీకు మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమెట్ చేపడుతుంది మరి యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేయవలసిన అవసరం లేకుండా భద్ర కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం